ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసుల్లో బాధితులకు ఇవ్వాల్సిన పరిహారం విషయంలో జాప్యం లేకుండా చూడాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎస్సీ ఎస్టీ కేసులు, వాటి పురోగతి, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రెవెన్యూ అంశాలపై, సమస్యలపై సమీక్షించారు. గత విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో లేవనెత్తిన అంశాలు, తీసుకున్న చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ, జిల్లా స్థాయి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు తెలిపిన అంశాలపై సంబంధిత అధికారులు సత్వర చర్యలు తీసుకుని పరిష్కరించాలని అన్నారు. ఇప్పటి వరకు అందిన ఫిర్యాదుల పరిష్కారానికి రెవెన్యూ, పోలీస్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఫిర్యాదులు వస్తే ఎలాంటి చర్యలు చేపట్టారనే వివరాలను వచ్చే సమావేశంలో తెలియజేయాలన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. చెరువుల అక్రమాలపై ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రతి 3 నెలలకొకసారి మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహిస్తామన్నారు. బాధితులకు పరిహారం అందే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వివిధ ఫిర్యాదులపై అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాధికా గుప్తా, వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ భారీ, ట్రైనీ ఐపీఎస్ శుభం నాగరాలే, హన్మకొండ ఆర్డీఓ రమేష్, కాసిపేట ఏసీపీ డేవిడ్ రాజ్, మామునూరు ఏసీపీ సతీష్ బాబు, పరకాల ఏసీపీ కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.